గౌతమ్ సవాంగ్ ఉదంతం ఒక కనువిప్పు కావాలి ఒకదని చెప్పాలంటే తగిన శాశ్వత జరిగింది పాలక వర్గం ఏమి చెప్తే అది చేయాలని చెప్పేట తత్వం ఉంటే ఇక్కడ ఇట్లా అవుతుంది ఒకప్పుడు ఇదే గౌతమ్ సవాంగ్ చాలా ఎఫెక్టివ్ ఆఫీసర్ నాకు కూడా పర్సనల్ తెలుసు జిల్లా సెక్రటరీ కూడా ఆయన ఎస్పీ ఉన్నారు అలాంటి వాళ్ళు ఎంత దిగజారిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఒకసారి తప్పులు చేయడం మొదలు పెడితే అది తొంభై తొమ్మిది చేసిన ఒకటి మంచి పని చేయాలని ప్రయత్నిస్తూ అంగీకరించబోట్లు అదే పనిష్మెంట్ ఆయనకు వచ్చింది ఒకప్పుడు ఎల్వీ సౌరాజ్యం ఈ గవర్నమెంట్ ఆక్సిజన్ ఇచ్చారు మరి ఆయన ఏం చేశారు పివి రమేష్ ఎఫెక్టివ్ ఆంపర్ చేశారు సెంటర్ తెప్పించుకున్నారు ఆయన సీఎస్ కూడా ఇస్తామని చెప్పేసి పెట్టారు కానీ ఆయన ఏమయ్యాడు దాత్ పంపించేశారు అట్లా ఒక నిజాయితీ ఆఫీసర్ గతంలో టీడీపీతో పనిచేసిన వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చారు ఏబి వెంకటేశ్ లాంటి వాడిని చాలా మందిని తర్వాత అపరాధ ఇచ్చారు మన అనురాధని అది నేను దాన్ని నేను తప్ప ఎందుకంటే మీకు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు చేశారు కానీ మీకు ఫేవర్గా ఉండి అన్ని దుర్మార్గాన్ని భరించి తెలియజేసినటువంటి గౌతమ్ సావంగా లాంటి వాడిని ఇంత అన్యాయం తీసేసే అవసరం ఇది తగిన శాస్తే జరిగింది ఇలాంటి అధికారులు తగిన శాస్త జరగాల్సిందే ఇది మిగతా పైపీ కనిపి కావాలి మీ బాధ్యత మీరు చేయండి మేము చేయలేకపోతే సార్ మేము చేయలేమని దాన్ని పెట్టి మారిపోండి అంతేగాని తప్పులు మీద తప్పులు చేసి ఒక హీన చరిత్ర భుజాలు వేసుకుని రిటైర్ కాబాకండి ఇప్పుడు ఇదే జరిగింది ఇప్పుడు ఈ